ఇప్పుడు గొల్లపల్లి వీరభద్రాచారి గారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీద, ఇప్పుడు ఎందుకంటే మాక్సిమం ఐటమ్స్ కవర్ అయిపోయినాయండి, మనం తగ్గించి నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి అనే దిశానిర్దేశం చేస్తారు, దీని తర్వాత సర్వదేవుళ్ళు గారు మాట్లాడతారు. కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులు అప్పలనాయుడు గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జనసేన ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక అందించినటువంటి మా మిత్రులు అందరికీ నా నమస్కారం, మరియు వచ్చినటువంటి అందరికి కూడా నా అభినందనలు. ఈ మొత్తం మీద ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థకి ఒక మంచి రోజులు వస్తున్నాయని చెప్పి ఈరోజు నుంచి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పొలిటికల్ మ్యాన్ వేరు, ప్రాక్టికల్ మ్యాన్ వేరు. ఈరోజు మేము గత నాలుగు రోజులుగా సార్ని ఫస్ట్ టైం కలవడం జరిగింది. తద్వారా వచ్చినటువంటి మా విశ్వాసం కానీ మాకున్న నమ్మకం కానీ, ఈజ్ ఏ మ్యాన్ ఇన్ ప్రాక్టికాలిటీ, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు పొలిటికల్గా ఎంటర్ అవుతున్నటువంటి ఆయనకి ఇలాంటి విషయాన్ని ద్వారా పాల్గొనడానికి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి ముందుగా నేను ఆయన తీసుకొస్తాను. అలాగే ఈరోజు పంచాయతీ వ్యవస్థ ఈ గ్రామీణ ప్రాంతాలకు చెందినది, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆనవాలు, అలాగే పరిపాలన వికేంద్రీకరణకి నమూనాలు, అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి అత్యంత చెరువుగా ఉండే ప్రజాప్రతినిధి వ్యవస్థకి చిరునామాలుగా ఉన్నటువంటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఈరోజు నిర్వీర్యం కాబడుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు కాలంలో నిర్వీర్యం కాబడితే ఆయన కొడుకు నారా లోకేష్ గారు ఈ శాఖకి మంత్రి అయిన తర్వాత ఈరోజు నిర్జీవం కాబడింది. మొన్నటిదాకా కోమాలో ఉంది, ఈరోజు మార్చురీకి వెళ్ళింది. కాబట్టి ఈరోజున్న ఈ పరిస్థితిని ఈరోజు మనందరం కూడా ఏకపక్షంగా ప్రజలందరూ గుర్తించారు. ఇంకా ఈ 12,900 గ్రామ పంచాయతీల్లో 600కు పైగా ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా బతిలాడారు పాపం చంద్రబాబు నాయుడిని, క్షమించేది లేదన్నాడు. కారణం ఏందో తెలుసా? కొడుకు మంకు పట్టుబట్టాడు. ఈరోజు మొత్తం సంపద తినాలి, ఈ వ్యవస్థ ఉండకూడదు అని కొడుకు ఏడుపుకి మనందరం బలి అయిపోయాం. ఈ యొక్క నారా లోకేష్ యొక్క పట్టుదలకి, నారా లోకేష్ యొక్క ఆర్థిక దాహానికి ఈరోజు గ్రామ పంచాయతీలన్నీ ఈరోజు ఏకాకులుగా మిగిలిపోయాయి. గ్రామంలో ప్రజాప్రతినిధి లేని వ్యవస్థ కోల్పోయాం. టుడే డెమోక్రసీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది బ్యూరోక్రసీ. మొత్తం డెమోక్రసీ గ్రామ స్థాయిలో అధికారస్వామ్యంగా మారిపోయిందని చెప్పడానికి ఈ యొక్క ప్రత్యక్ష ఉదాహరణ మనం చెప్పవచ్చు. ఈరోజున్న గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో తాళాలేసిన పంచాయతీలు కనపడుతూ ఉన్నాయి, కాలువలు తీయని కాలువలు కనపడుతూ ఉన్నాయి, మురికి కూపాలుగా వీధులన్నీ కనపడుతూ ఉన్నాయి, ప్రజలు నిరంతరం బాధపడుతున్నటువంటి గ్రామాలు ఈరోజు మేము అదే గ్రామంలో ఉండి చూస్తున్నటువంటి పరిస్థితులు మేము నిరంతరం చూస్తున్నాం. దాన్ని ఎవరికైనా చెప్పాలంటే ఫోన్ ఉండదు, వాళ్ళు వచ్చే కనపడే సీన్ ఉండదు. ఇలాంటి ఈ పరిస్థితులు నేడు గ్రామంలో ఉన్నాయి. అలాంటి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఒక ఉద్యమం మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమానికి నాయకుడిగా మనందరం కూడా ఈ పవన్ కళ్యాణ్ గారిని మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచ్ కాదు, బాధపడుతున్న ప్రజల నుంచి కూడా ఈ నినాదం భవిష్యత్తులో రోజురోజుకి పెరుగుతుందని చెప్పాలి, ఎలాంటి సందేహం లేదని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అలాగే ఈరోజు ఉన్నటువంటి నిర్జీవం చేశాడు సార్, అంటే కోమాలోంచి మార్చురికి పంపించేశాడు. అంతకుముందు కోమాలో పెట్టాడు ఆయన. అలాగే ఈరోజు మనం లోకల్ బాడీస్, స్థానిక ప్రభుత్వాలు, ఈ లోకల్ బాడీస్ ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళ లోపల బాడీలుగా వాడుకుంటా ఉంది. దట్ ఈస్ ద ఇన్సై లోకల్ బాడీస్ సార్, మనం ఇంగ్లీష్లో లోపల మన లోపల బాడీ వేసుకోరా అంటాం మన పిల్లకాయల్ని. అట్లే ఈ లోకల్ బాడీస్ని ఈ ప్రభుత్వాలు లోపల బాడీస్ లాగా వాడుకుంటా ఉన్నాయి. కాసేపు తగిలిస్తున్నాయి, మళ్ళీ కాసేపు వేసుకుంటా ఉన్నాయి, లేకపోతే తీసి అదేదంటారు వాషింగ్ మిషన్లో పెట్టి తీయట్లేదు ఇక్కడ. అలాగే మనల్ని ఇప్పుడు వాషింగ్ మిషన్లో పెట్టేశారు ఇక్కడ. అలాగే చాలా విషయాలు మనం మాట్లాడుకుంటే, చాలా మిత్రులు మాట్లాడారు, అన్నిటినీ కూడా ఫండ్స్ డైవర్షన్ ఉన్నది. ఫండ్స్ డైవర్షన్ మీద మన రంగారావు గారు, మన మా అప్పలనాయుడు గారు కూడా చెప్పారు, ఇక్కడ థెఫ్ట్ బై ది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ ఫండ్స్ థెఫ్ట్ బై దిస్ స్టేట్ గవర్నమెంట్. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. పోస్ట్ మాస్టర్కి మనకి ఒక ముసలావిడికో లేకపోతే దేనికో ఒక పోస్టు మనీ ఆర్డర్ వస్తుంది,
అలాగే సెంట్రల్ నుంచి గ్రామ పంచాయతీకి ఫండ్స్ వస్తాయి. మధ్యలో పోస్ట్ మాస్టర్ అనేది స్టేట్ గవర్నమెంట్. ఇదేం చేస్తున్నాడు పోస్ట్ మాస్టరు, సంతకం ఏలుముద్ర వేయించుకుంటున్నాడు మా చేత, 100కు బదులు 10 ఇస్తున్నాడు, 0 ఎగరేస్తా ఉన్నాడు. మొత్తం కోట్ల రూపాయల్లోంచి 56% ఏదైతే విద్యుత్ బిల్లులు, డ్రైనేజీ, కంప్యూటర్ ఛార్జెస్, రకరకాలుగా స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వహించాల్సినటువంటి డబ్బులన్నింటినీ ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల నుంచి మళ్ళీ రీబ్యాక్ చేసుకుంటున్నాడు, మన అకౌంట్లో వేస్తున్నాడు, మేమే చెక్కులు రాస్తున్నాం సార్. ఇది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ బై ది సర్పంచెస్. చదువుకున్న వాళ్ళు కాదు, మేధావులు కూడా మళ్ళీ అదే చెక్కులు వాళ్ళకి రాస్తున్నారు. ఇవాళ ఆ 10 లక్షలు వస్తుందండి ఒక గ్రామ పంచాయతీకి, 14వ ఆర్థిక సంఘం నిధులు లాంటివి. ఇవి మళ్ళీ ఏం రాస్తారంటే విద్యుత్ బిల్లులకి స్టేట్ గవర్నమెంట్కి రాస్తారు 20%. 10 లక్షలు 6 లక్షలు మళ్ళీ వాళ్ళకి రాసి ఇవ్వాలి మనం సెంట్రల్ ఫండ్స్. కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ డ్యూటీ. ఎలక్ట్రిఫికేషన్ అండ్ శానిటేషన్ ఇవన్నీ కూడా వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు ఇవ్వాలి డబ్బులు. కానీ ఈ సెంట్రల్ ఫండ్స్ ఇచ్చినటువంటి మౌలిక వసతులు, కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్కి ఇచ్చినటువంటి ఇవన్నీ థెఫ్ట్ బై దిస్ గవర్నమెంట్ అండ్ డైవర్టెడ్ బై దిస్ గవర్నమెంట్. సో ఇలాగా ఈ చాలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పని అన్నింటిని మనం నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది, నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పుడు వీటిని నివారించడానికి ఒక పెద్ద నినాదం పవన్ కళ్యాణ్ గారి ద్వారా రావాలి. దానికి సంబంధించింది ఒకటే ఒక నినాదాలు రావాలి. జాతీయ పంచాయతీరాజ్ చట్టం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై మానిటరింగ్ చేసే వ్యవస్థ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ రావాలి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మౌనంగా ఉంటుంది. ఏం చేస్తున్నారు, హెడ్ మాస్టర్గా ఉంటున్నాడు, ఏం జరగ చూడట్లేదు, స్కూల్ అంతా చెడిపోతుంది అన్నట్టుగా. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక మానిటరింగ్ ఏజెన్సీ లేకుండా పోతా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం కాబడుతూ ఉన్నది. కాబట్టి జాతీయ పంచాయతీరాజ్ చట్టం ఒకటి మొత్తం స్టేట్ వైజ్ ఎంటైర్ నేషనల్ లెవెల్లో ఒకే పంచాయతీరాజ్ చట్టం ఉండాలి. అలాగా అందరూ తప్పనిసరిగా ఈ 73rd అమెండ్మెంట్ లాంటి వ్యవస్థని ఫాలో అవ్వాలి. అలాగే ఈ రోజున్న 73rd అమెండ్మెంట్ ఫాలో అవడానికి కాకపోవడానికి కూడా కారణం ఇది, దాంట్లో ఒక చిన్న లూప్ హోల్ ఉన్నది. దాన్ని మళ్ళీ 73rd అమెండ్మెంట్ మళ్ళీ సవరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డిమాండ్ ఇలాగా మనం ఇలాంటి మన నాయకుల ద్వారా వెళితే తప్పనిసరిగా జరుగుతుందనేది మా భావన. అలాగే ఇంకా ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటా పోతే టైం లేదు సార్, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. 1995 నుంచి స్థానిక సంస్థలకి బలోపేతం కావాలని, 73 రాజ్యాంగ సవరణ అమలు జరగాలని రకరకాలుగా సంఘాలు ఏర్పడి నిరంతరం పోరాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున వ్యక్తులు కూడా పోరాడారు మొన్నటిదాకా. కానీ వాళ్ళకి ఇచ్చిన ఈ చిట్ పాస్లే, జీవోలు ఇస్తారు, అవి చల్లవు, చల్లని చెక్కులు, అవి మనకి చేతిలో పెట్టుకోవడానికి పనికొస్తాయి, పుస్తకంలో రాసుకోవడానికి పనికొస్తాయి, అవి ప్రాక్టికల్గా అమలు జరగని స్థితిలో ఉన్నాయి. కాబట్టి సంఘాలుగా పోరాడినా కూడా అమలు కానిది, ఇది రాజకీయ ఒత్తిడి రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల ద్వారానే మనం దీన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుస్థితి, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ పట్ల వాళ్ళ పరిస్థితి మనం గనక చూస్తే, గౌరవ వేతనం 3000 సర్పంచ్కి గత 14 నెలలుగా ఇవ్వకుండా వీళ్ళని వెకేట్ చేయించారు. 14 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 12,798 మందికి గౌరవ వేతనం ఇవ్వని పరిస్థితి. గౌరవం లేదు, గౌరవ వేతనము లేదు. తప్పనిసరిగా గెట్ అవుట్ అన్నారు. రోజు మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి నుంచి ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఇల్లు సార్ ఆగస్టు 1న అర్ధరాత్రి తీసేసుకున్నారు సార్, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు 90 GO మొన్న. ఈ 90 GO కూడా అస్తవ్యస్తం. ఈ 90 GO కూడా రాసిన వాళ్ళు కనుక 90 వేసుకొని రాసినట్టున్నది. ఒక ప్రొసీజర్ లేదు, ఒక నియమం లేదు, ఒక రిఫరింగ్ లేదు, ఎనీ కారణం ఏమీ లేదు. వాడు తాగుబోతున్నాడు, ఎందుకు పోతున్నావు అంటే నేను పోతున్నానులే అంటాడు. ఎందుకు రాసావరా అంటే నేను రాసాం లేదు, మీరు అమలు చేయండి అంటున్నారు. కానీ 90 వేసుకొని రాసిన ఈ 90 GO ఇది 420 లాగా దీన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఈ పరిస్థితుల పట్ల మనం సమైక్యంగా సమానతగా మనం పనిచేయకపోతే ఈ పంచాయతీ వ్యవస్థ, వీటి దురిస్థితి భవిష్యత్తుకి ప్రజలకి బాధితులు అవుతూ ఉన్నారు. ప్రజలు దీనికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, రాజకీయ వ్యవస్థకి పంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాథమిక పాఠశాల లాంటిది. దాని ద్వారానే రాజకీయాల్లోకి ఎంతోమంది ప్రమోట్ అవుతూ ఉన్నారు. కారణం చాలామందిని మనం గమనిస్తే చాలా రకాలుగా పంచాయతీరాజ్ గతంలో చూడండి, మంత్రులు కూడా సర్పంచ్ అయి సమితి ప్రెసిడెంట్ అయి
ఎమ్మెల్యే అయ్యేవాడు. ప్రతిమ వాళ్ళు ఎవరు అటు జోలికి వెళ్ళేవాళ్ళు కాదు, రాజకీయాలు అంటే మనకి ఒక పెద్ద గబ్బు అనుకునేవాళ్ళు. ఇవాళ అది డబ్బు అనుకుంటున్నారు జనం. అది గబ్బు కాదురా, డబ్బు ఉంది దాంట్లో. అందరూ పోటీ చేసేవాళ్ళు, బేల్దారి మేస్త్రి కానిచ్చి, మేకలు కడుగుపోయేవాడు కానిచ్చి, దున్నపోతులు కాల్చుకునేవాడు, అందరూ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. ప్రజలు కూడా వాళ్ళనే కోరుకుంటున్నారు. ఎందుకో తెలుసా, ఈడు మన మాట వింటాడు, ఎక్కడికి పడి ఏడే ఉంటాడు. తెలివైన వాడైతే వాడికి ఒంగోలు తెలుసు, హైదరాబాద్ తెలుసు, వీడు వెళ్ళి తిరిగి వస్తాడు, మన అన్ని వాడు సంపాదించుకుంటాడు భయం వీళ్ళకి. ఊరు ఎటు పోయినా పర్లేదు. నిజంగా చూస్తున్నట్టే గ్రామాల్లో ఒక మంచోడు ఎంచుకోవడానికి సిద్ధంగా లేరు, సంచోడిని ఎత్తుకుతున్నారు. మంచోడు కంటే సంచోడిని ఉంటున్నారు. వాడు ఏడు చదువుకున్నవాడు, ఏడు తిరిగేవాడు ఒకడుంటే ఈడు కాదురా హైదరాబాద్లో బేల్దారి మేస్త్రి పండలవండి, బేల్దారి మేస్త్రిని తీసుకొచ్చి కూర్చోబెడదాం, వాడిని సర్పంచ్ చేద్దాం. వాడైతే 3 రోజులు ఉంటాడు, 27 రోజులు మనం పాలించవచ్చు అనుకుంటున్నారు. ఒక టీం గ్రామాల్లో ఒక టీం తయారవుతా ఉంది. మాఫియా, పొలిటికల్ మాఫియా, ఇసుక మాఫియా, బ్రాందీ మాఫియా, ఇలాంటి మాఫియాలు చాలా వ్యవస్థ ఉన్నాయి. అది అన్న ఇదేదంటారే అసాంఘిక, ఇక అంతే రకరకాల దాంట్లో ఉన్నది డివిజన్స్. ఇలాగ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలు తప్పు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు తప్పు చేస్తూ ఉన్నాయి. కానీ రాజ్యాంగబద్ధంగా చట్టం ఒక ఉల్లంఘన జరగకూడదు. మిత్రులు మన రంగారావు గారు చెప్పినట్టు చట్టాన్ని రాసిన వాళ్లే, చట్టాన్ని అమలు పరచాల్సిన వాళ్లే ఈరోజు చట్టాన్ని తీవ్రంగా డస్క్లో పెట్టేస్తూ ఉన్నారు, మనల్ని అందరినీ రిస్క్లో పెట్టేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా దీన్ని ఏకపక్షంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఈరోజు మనకి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ నదిలో కొట్టుమిట్లాడుతూ కొట్టుకుపోతున్న దశలో ఒక చిన్న దొంగలాగా దొరికినటువంటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక ఒడ్డుకు చేరుద్ది అనుకుంటున్నాం మేము. ఒక ఒడ్డుకు చేరడానికి ఆయన ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. రోజు మేము పదవులు లేకపోయినా పొలిటికల్గా మొత్తం ఎనాలిసిస్ చేసుకుంటూ ఉంటాం ఒకరికొకరు. కానీ ఈరోజు భయపడతా ఉన్నది, అన్ని పార్టీలు ఉలిక్కిపడతా ఉన్నది జనసేన. కారణం గెలుస్తారా లేకపోతే ఒలుస్తారా కాదు, ఓడిస్తారని భయపడతా ఉన్నారు. ఈ ఓడింపు కాదు, మనం గెలిచే దిశకి వెళ్ళడానికి ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ ప్రజలు మద్దతున్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రాజకీయాలు చేస్తారు సార్, రాజకీయాలు చేస్తున్నారు ప్రజలు. టుడే న్యూట్రల్ అండ్ న్యూ ఓటర్స్ ఆర్ ఇన్ బిహైండ్ ఆఫ్ ది జనసేన. న్యూట్రల్ అండ్ న్యూ ఓటర్స్ దే ఆర్ ది ప్రమోటర్స్ ఆఫ్ ది జనసేన. సో ప్లీజ్ ఐడెంటిఫై దెమ్ అండ్ యూటిలైజ్ ది సర్వీసెస్ ఆఫ్ ది న్యూ అండ్ న్యూట్రల్ ఓటర్స్. ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి గ్రామాల్లో మీ వైపు చూస్తున్నటువంటి వాళ్ళని మీ వైపుగా రప్పించుకోండి, మీరు వాళ్ళని వాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. థ్యాంక్ యూ.